జగన్ స్విట్జర్లాండ్ టూర్ వెనక అసలు కథ ఇదే. ఏపీలో ఎన్నికలు ముగిసి 2 వారాలు గడుస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ముగిసిన 1 వారం రోజుల పాటు పోలింగ్ సరళి, గెలుపోటముల అవకాశాలపై సమీక్షలు జరిపింది. తెలుగుదేశం పార్టీ సమీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సమీక్షలు ఇప్పుడే మొదలయ్యాయి. అయితే ఫలితాలపై సమీక్ష జరిపిన తర్వాత వైసీపీ అధినేత జగన్ పూర్తి ధీమాతో ఉన్నారు. ఫలితాలపై ఆయనలో ఎలాంటి టెన్షన్ కనిపించడం లేదు. అయితే జగన్ రిలాక్స్ అవ్వడం వెనుక చాలా కథ ఉంది. ఎన్నికల్లో విజయంపై పూర్తి ధీమాగా ఉండడం, ప్రజలు ఏకపక్షంగా వైసీపీ వైపు ఉన్నారనే పక్కా లెక్కలు వేసుకున్నాకే జగన్ రిలాక్స్ అయ్యారట. పోలింగ్ రోజే జగన్ తాము విజయం సాధిస్తామని ధీమాగా చెప్పారు. అయితే ఏ నాయకుడైనా ఆ రోజు చెప్పేది అదే. పోలింగ్ తర్వాత రోజు నుంచి తాను స్వయంగా చేయించిన సర్వేలు, ప్రశాంత్ కిషోర్ సర్వేలను విశ్లేషించారు. అన్ని సర్వేల్లోనూ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని తేలింది. తర్వాత ఆయన అన్ని నియోజకవర్గాల నుంచి పోలింగ్ సరళిపై నివేదికలు తెప్పించుకున్నారు. ఈ నివేదికల్ని, సర్వేల్ని చూసిన తర్వాత జగన్తో పాటు వైసీపీ ముఖ్య నేతలు తమకు ఖచ్చితంగా 120 సీట్లు వస్తాయనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకున్న పసుపు కుంకుమ పథకం తమకు పెద్దగా నష్టమేమీ చేయలేదని వైసీపీ భావిస్తోంది. పెన్షన్ లబ్ధిదారులు మాత్రం టీడీపీ వైపే మొగ్గు చూపారని అంచనా వేస్తున్నారు. రైతులు కూడా అన్నదాత సుఖీభావ పథకం వల్ల టీడీపీ వైపు పెద్దగా మొగ్గు చూపలేదని వైసీపీ భావిస్తోంది. మెజారిటీ రైతులు వైసీపీ వైపే ఉన్నారని అంచనాకు వచ్చారు. గత ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో వైసీపీకి కొంత ప్రతికూల ఫలితాలు వచ్చినా ఈసారి పట్టణ ప్రాంత ఓటరు నాడి మారిందని, వారు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు మెజారిటీ వైసీపీకి ఓటేశారని, అగ్రిగోల్డ్ బాధితులు ఏకపక్షంగా వైసీపీకే ఓట్లేశారని వైసీపీ అంచనా వేసుకుంటోంది. ఇక గత ఎన్నికల్లో వైసీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఈసారి తమకు గణనీయంగా సీట్లు పెరుగుతాయని వైసీపీ లెక్కలు కట్టుకుంది. చివరిగా ఖచ్చితంగా 120 సీట్లు వస్తాయని జగన్ సహా వైసీపీ ముఖ్య నేతలు ఒక అంచనాకు వచ్చారు. ఈ లెక్కలు అన్ని విశ్లేషించుకున్న తర్వాతే జగన్ రిలాక్స్ అయ్యారని, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాకు వచ్చారని పార్టీ నేతలు అంటున్నారు.